విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులకి పద్నాలుగేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం వింటుంటే నిజంగా చాలా బాధిస్తుంది అరవై ఏళ్ల వయసుకు పైబడిన వ్యక్తి ఒక ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేసిన వ్యక్తి పద్నాలుగేళ్ల బిడ్డని ఒక తండ్రిలా చూడాలి కాని ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మరి ఈ రోజు రాష్ట్ర నిరసనలు తెలియజేయాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాను ఎందుకంటే గత ఐదేళ్లలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఐదేళ్ల ఆరేళ్ల అమ్మాయిల నుంచి చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి ముసలా వాళ్ళని రేప్ చేసి మహిళ వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా మహిళల్ని హింసించారు దాడులు చేశారు కాల్మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఎంతో మంది జీవితాల్ని వ్యభిచార కూపంలోకి దించారో మనం కళ్ళారా చూసాం అలాగే వనజాషి లాంటి ఒక సిన్సియర్ ఎంఆర్ఓ ని ఎలా ఇసుకల వేసి కొట్టారో చూసాం చదువుల తల్లి రిషితేశ్వర్ ని ఎలా పొట్టలు పెట్టుకున్నారో చూసాం ఇవన్నీ అడిగిన నన్ను రూల్స్ కి విరుద్ధంగా సంవత్సరం ఎలా సస్పెండ్ చేశారో మీ అందరు కూడా చూశారు ఈ రోజు అలాంటి ఈ దొంగలు ఈ పనికి మాలిన వాళ్ళు రేపు నారీ సంకల్ప దీక్ష చేస్తున్నాం అంటున్నారు ఏ మొహం పెట్టి చేస్తారని నేను అడుగుతున్నాను నిజంగా మీకు ధైర్యం ఉంటే ఈరోజు ఏ బాలిక అయితే సూసైడ్ చేసుకుందో ఆ ఇంటి ముందు కూర్చొని చేయండి అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలని ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేసినటువంటి విధంగా మహిళా భద్రత కోసం ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు తీసుకురావడం జరిగింది దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా మెసేజ్ చేస్తే ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉండి వాళ్ళకి రక్షణ కల్పించిన దాఖలాలు మీరు ఎన్నో చూడటం కూడా జరిగింది ఈరోజు ఆ పద్నాలుగేళ్ల బాలిక నిజంగా ఎంత కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంది కానీ కనీసం ఆ అమ్మాయి దిశ యాప్కి ఒక మెసేజ్ చేసినా ఈరోజు ప్రాణాలతో ఉండుండేది కాబట్టి మహిళలు ధైర్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మరి మెసేజ్ చేసి పోలీస్ స్టేషన్లో మీ ప్రాబ్లం చెప్పి మీ ప్రాణాలు కాపాడుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కానీ మీరు భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా సూసైడ్ చేసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో ఒకసారి ఆలోచించండి ఈరోజు దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసు మహిళల మీద ఎలా దాడులు చేశారో అందరూ కళ్ళారా చూశారు మొన్నటికి మొన్న లోకేష్ పిఏ ఏ విధంగా తెలుగు మహిళలతో సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని మరి తాడేపల్లి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందర దీక్షలు చేశారో మనం కళ్ళారా చూసాం ఒక ఆడపిల్ల చనిపోతే దాన్ని రాజకీయం చేయాలని చూస్తే మీకన్నా ఎక్కువ ఫోటోలు సోషల్ మీడియాలో మేము పెట్టగలం అంతకు మించి ఫొటోస్ ఉన్నాయి కానీ ఒక ఆడబిడ్డ అన్యాయమైంది తల్లిదండ్రులు గర్భ శోకం మిగిలింది ఈ రోజు అది మేము మానవతా దృక్పథంతో ఆలోచించి రాజకీయం చేయకూడదు ఏ సందర్భంలో అతను ఎవడైనా అనవసరం తప్పు చేసిన వాటికి శిక్ష పడాల్సిందే శిక్ష వేసే పొజిషన్లో నువ్వు ఉన్నావు నీకు దమ్ముంటే శిక్ష వేయి అంతే తప్పించి దీన్ని చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడుతున్నారండి బయటకు వచ్చి నిజంగా చాలా హ్యాపీ ఈ రోజైనా బయటకు వచ్చి ఆ మహిళా కమిషన్ చైర్మన్ అవినీ ఆ స్థితిలో ఉన్న శాఖ మంత్రి అదే హోంశాఖ మంత్రి మన సుచరిత గారు అవునాయండి నెక్స్ట్ ఈ మధ్యకాలంలో జబర్దస్తులుగా ఏమైనా డేట్లు ఏమీ లేవో ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన మాజీ ఏపీఐసి చైర్మన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే రోజా గారు అవునండి సమేక్స్ సమేక్ష అందరూ గబా గబా ఈ రోజు బయటకు వచ్చారు సంతోషం మీరు రావటం నిజంగా చాలా ఆనందం అది కూడా మా నారీ సంకల్ప దీక్ష ముందు రోజు మీరు బయటకు రావడం ఇంకా ఆనందం ఎందుకంటే మహిళగా మీరు స్పందన వచ్చింది అనుకో అనుకోవడంలో మేము ఇంకా ఆనందపడుతున్నాం ఒకటండి నేను వాళ్ళందరినీ కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా నేను ఈ రోజు పట్టపగలు స్వతంత్ర స్వతంత్ర దినోత్సవం రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు గుంటూరులో నడి రోడ్డు మీద ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయిని అని అమ్మాయిని పొడిచి పొడిచి చంపాడు మరి ఆ రోజు అమ్మాయి పడ్డ బాధ లాంటిదో ఇప్పుడున్న వెల్లంపల్లి గారికి కానీ ఆ సుచరితగా గారు కానీ ఆ రోజా గారికి కానీ చైర్మన్ గారికి కానీ అతి ముఖ్యంగా ఈ రోజు స్పందించేశారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోయారు ఆ రోజు ఆ అమ్మాయి బాధ ఎందుకు కనిపించలేదు అందరూ చూస్తుండగా నడి రోడ్డు మీద చదువుకుంటున్న పిల్లని కత్తితో పొడిచి పొడిచి చంపాడే నరసరావుపేటలో అనూష ఆ అమ్మాయినైతే బురదలో మొహాన్ని దింపి నొక్కి పెట్టి అతి కిరాతకంగా చంపాడు ఎంత బాధపడి ఉంటుంది ఆ అమ్మాయి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్పందించిన జగన్మోహన్ రెడ్డి గారు అది స్పందించారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వెల్లంపల్లి గారు రోజా గారు మరి ఈరోజు చాలా బాధ వచ్చేస్తుంది కదా మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు పులివెందల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని ఎంత బ్రూటల్గా చంపారో తెలుసా పెద్ద బండరా ఇచ్చుకొని ఆ అమ్మాయి మొహమ్మీద్ మోదీ 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 చంపితే అమ్మాయి మొహం ఛిద్రమైపోయింది ఒంటి మీద నూలిపోగలేదు అత్యాచారం చేసి చంపితే ఆ బాధ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి కనిపించలేదు ఇక్కడున్న నాయకులకి కనిపించ ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న నాయకులకి ఆ బాధ ఎందుకు కనిపించలేదు ఆ రోజెందుకు ఈ రకంగా స్పందించలేదు ఆ రోజెందుకు ఈ రకంగా ఇంత సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎందుకు దాన్ని ప్రో దానికి స్పందించి అమ్మాయి వాళ్ళ కుటుంబానికి పరామర్శించడానికి కూడా మాట్లాడలేదు అనంతపురంలో స్నేహలత అనే ఒక అమ్మాయిని చంపేసి కిరోసిన్ పేస్ అంటించేస్తే మరి అమ్మ ఎంత వేద అనుభవించి ఉంటుంది వాళ్ళ కుటుంబం ఎంత బాధ అనుభవించి ఉంటారు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఇలా నేను చెప్పుకుంటా పోతే ఒక పూట పడిద్ది చనిపోయినోళ్ళ గురించి నీ రెండున్నర సంవత్సరాల కాలంలో ఆత్మహత్యలు వేధింపులకు ఆత్మహత్యలకు గురైన వాళ్ళు కానీ హత్యలు చేసిన వాళ్ళ గురించి కానీ అదేవిధంగా అత్యాచారాలు చేసిన వాళ్ళ గురించి కానీ మాట్లాడితే ఒక పూట పైన పడిద్ది జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ గురించి కూడా మాట్లాడు హ్యాపీ ఫీల్ అవుతాం ఇంత అంతకు మించి ఈరోజు వీళ్ళ మంత్రివర్గంలో ఒక మంత్రి అంటాడు ఒక అరగంట వచ్చిపో అంటాడు రాసలీలలు అది ఆడియో క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ ఫొటోస్తో బయటకు వచ్చిన రోజు కామ్ నోటు మీద వేలేసి షటప్ యువ మౌత్ అన్నట్టుగా కూర్చుంటారు అదేవిధంగా ద గ్రేట్ కాంబాబు అంబట్ రాంబాబు గారు ఆయనేమో ఫోన్లు చేసి ఆయన రాసలీల బయటకు వచ్చిన రోజు కూడా సీఎం మాట్లాడు షోకాలుడు మంత్రులు మాట్లాడరు షోకాళుడు లేడీ ఎమ్మెల్యేస్ మాట్లాడరు భూశంకర్ నాయుడు అని మోపిదే వెంకటరమణ గారు ముఖ్య అనుచరుడు దట్టు ఈరోజు అతను విశాఖ మత్స్యకార సొసైటీకి చైర్మన్ ఆ చైర్మన్ను ఒక వ్యభిచార గృహంలో అత్యాచారం చేసి ఒక పద్నాలుగేళ్ల బాలికని వ్యభిచార గృహంలోకి అమ్మేస్తే మేము ఒకటే అడుగుతున్నాం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా మా పార్టీ వేసుకున్న మనిషిని సస్పెండ్ చేసాం మరి నువ్వేం చేసావు ఈ రోజు వరకు నేను చెప్పిన ఈ షోకాల్డ్ మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ అదేవిధంగా ఇప్పుడు షోకాల్డ్ ఈ భూశంకర్ నాయుడు అదేవిధంగా నంద్యాలలోని వైసీపీ ఫాలోవర్సు రాప్తాడులోని వైసీపీ ఎమ్మెల్యే ఫాలోవర్సు అదేవిధంగా గుంటూరులో వైసీపీ లీడర్ ఒక అత్యాచారంలోనే అందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ ఉన్నాడు ఒంగోలులోను వైసీపీ క్యాడర్ ఇన్వాల్వ్ ఉన్నారు అదే విధంగా ద గ్రేట్ ఎంపీ గారు అండి గోరెంట్ల మాధవ్ గారు ఎక్కడి వరకు ఎందుకు రేప్ కేసులో నిందితుడు అతనికి సంబంధించి అతని మీద పెట్టిన సెక్షన్స్ చూపించమన్నా నేను క్లియర్గా చెప్తాను కూడా మీకు అందరికీ కూడా అతని మీద పెట్టిన సెక్షన్స్ కూడా గోరెంట్ల మాధవ్ గారి మీద ఐపీఎస్ సెక్షన్ త్రీ సిక్స్టీ సెవెన్ రేప్ కేసు మరి ఎందుకు మీరు బర్త్ రఫ్ చేయలేదు ఎందుకు సస్పెండ్ చేయలేదు మీకు చిత్తశుద్ధి ఉందా ఇంతమంది అమ్మాయిల విషయంలో హత్యల విషయంలో రేపుల విషయంలో దాడుల విషయంలో ఇంతమంది ఇంతమంది మీ వైఎస్ఆర్ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఒక్కడి మీద చర్యలు తీసుకోలేని దద్దమ గవర్నమెంట్ ఈ రోజు గవర్నమెంట్ దద్దమ్మ సీఎం జగన్మోహన్ రెడ్డి మీరా మా గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండేటప్పుడు దాచేపల్లి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఎనిమిది సంవత్సరాల లే చిన్న బాలిక మీద చిన్న ఆడబిడ్డ మీద సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం జరిపితే ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఆరు బృందాలు వేశారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆడబిడ్డకి మానానికి ప్రాణానికి రక్షణగా నిలవాలని ఉద్దేశంతో ఒక సీఎం స్థాయిలో వ్యక్తి ర్యాలీ చేశారు ఆరు బృందాలను తట్టుకోలేక ఎలాగైనా దొరికితే ఏమవుతాడని భయపడి నిందితుడు అన్నవాడు చెట్టు కురేసుకొని చచ్చిపోయాడు అది అడ్మినిస్ట్రేషన్ అంటే అంతే తప్పించి రాబందుల్లో పడిపోయి ఒక ఆడబిడ్డ చావును కూడా రాజకీయం చేసేద్దామని చెప్పి అందులోకి కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లాగారు చూడండి ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారు వేసిన టీముల వల్ల భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు సుబ్బయ్య నిందితుడు అది అడ్మినిస్ట్రేషన్ ఈ రెండిటికి చాలా తేడా ఉందబ్బా ఏ నేను అదేనండి వీళ్ళు రాజకీయం చేయడానికి బయటకు వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారన్న సంగతి మేము మీరు చెప్పడం కాదు ప్రజలందరికీ అర్థమవుతుంది ఎంత దారుణమైన పరిస్థితులు అంటే నేను వీళ్ళందరికీ కూడా అడుగుతున్నా ఒక విడో పెన్షన్ ఇవ్వడానికి ఆ విడో పెన్షన్ అప్లై చేసుకుంటే వాలంటీర్ అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేశాడు ఇలాంటి సంఘటనలు కో కొలలు ఉన్నాయి మరి ఆ వాలంటీర్ని కూడా కనీసం పక్కకి తప్పించే ప్రయత్నం కూడా చేయలేదే మేము ఈరోజు చిత్తశుద్ధి నిలి నిలబెట్టుకున్నాం మేము సస్పెండ్ చేసాం పార్టీకి అతనికి సంబంధం లేదని సస్పెండ్ చేసి మేము పెట్టాం ఈరోజు అది ఆలోచన చేసుకోవాలి కదా ఈరోజు నేను అడుగుతున్నాను ఇంతమంది మంత్రులు ఉన్నారు నిన్నగాక మొన్న గోవా కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఒక్కటే స్ట్రైట్ అవే ఈరోజు మాట్లాడిన మహిళా మూర్తులందరికీ అడుగుతున్నా హోమ్ మినిస్టర్కి కానీ వాసిరెడ్డి పద్మ గారికి కానీ రోజా గారికి కానీ గుడివాడలో మూడు రోజుల పాటు క్యాజినో చేసి చీల్ గలసులు ఆటలు పాటలు ఆడించి అంగడి బొమ్మలుగా ఆడపిల్లల్ని అంగట్లో బజార్లో నిలబెట్టి వ్యభిచారం చేయిస్తా ఉంటే మీ నోర్లు ఎందుకు పెగలలేదు కేసీ నాని గారు ఎవరైతే ఉన్నారో కొడాల నాని అనే వ్యక్తి మీ పార్టీ వాడనా మీ పార్టీకి సంబంధించిన మంత్రి అనా ఆ రోజు మాట్లాడలే ఈరోజు మహిళల గురించి మాట్లాడే స్థాయి మీకుందా అర్హత మీకుందా మూడు రోజుల పాటు క్యాజినో జరిగితే నోర్లిప్పలే ఇంతమంది ఆడబిడ్డలు అచ్చలు జరుగుతుంటే ఈ రోజు వచ్చారండి నోరులిప్పడానికి మాట్లాడడానికి రాజకీయం చేయడానికి పోన్లే ఈ రోజుకైనా వచ్చారు సంతోషం ఇప్పటి నుంచైనా మాట్లాడండి జనాలకు కూడా అర్థం అవుతుంది మీకైనా అర్థం అవుతుంది